మిత్రులకి అందరికీ నమస్కారం ఇవాల అర్జెంట్ మెన్ మోషన్ ఎట్టి పరిస్థితుల్లో మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలు చిన్న చిన్న పాప కూడా చూడకుండా వాళ్ళపైన కూడా జరుగుతున్న అత్యాచారాలపైన చర్చ పెట్టండి అని మేము చెప్తే కూడా తెలంగాణ ప్రభుత్వం దానిపైన అయితే చర్చ పెట్టలే అంటే మహిళలపైనా గాని చిన్న చిన్న పిల్లలపైనా గాని తెలంగాణలో జరుగుతున్న దౌర్జన్యంపైన అసలు కూడా ఇంట్రెస్ట్ లేదు తెలంగాణ ప్రభుత్వంకి అదే విధంగా రేపు అంటే నిన్న అంటారా తెలుసు కదా నిన్న డాటర్స్ డే యావత్ తెలంగాణలో జరుపుకున్నాం చాలా మంచిదే ఆ కార్యక్రమం కూడా ఇంకా వైభవంగా చేయాలి కానీ ఇవాల మన తెలంగాణలో డే బై డే డాటర్స్ పైనే అత్యాచారం పెరుగుతుంది దానిపైన తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఏమీ కూడా సమాధానం లేదు కొన్ని రోజులు ముందే 4 ఇయర్స్ చిన్న పాప పైన అత్యాచారం జరిగింది దమైగుడలో అదే విధంగా సింగరేణి కాలనీలో 6 ఇయర్స్ ఒక చిన్న పాప పైన అత్యాచారం చేసి ఆ పాపకి సంపేషణలు మళ్ళీ ఆయన డెడ్ బాడీ సూసైడ్ చేసుకుడని దాని తర్వాత మనకు మీడియా పరంగానే తెలిసింది నల్గొండలో 54 ఇయర్స్ ఒక ఆడమేతోని రేప్ చేసి వాళ్ళు కూడా మర్డర్ చేశారు అదే విధంగా ఇవాళ క్రైమ్ రేట్ ఏ విధంగా పెరుగుతుంది మన తెలంగాణలో ఇవాళ మనం చూడొచ్చు క్రైమ్ రేట్ని మేము కంట్రోల్ చేస్తున్నామని పెద్ద ఎత్తున సీసీ కెమెరాస్ పెడుతున్నాం ప్రతి ఒక్క ఏరియాకి షీటింగ్ పెడుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో మహిళలపైన దౌర్జన్యం జరగదు అని తెలంగాణ ప్రభుత్వం చాలా వరకు డప్పు కొడుతుంది కానీ ఇవాళ మనం మహిళలపైన అత్యాచారం చూస్తే చాలా అంటే చాలా తెలంగాణలోనే జరుగుతుంది అదేవిధంగా ఇవాళ లా అండ్ ఆర్డర్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారా డీజీపీ గారా హోమ్ మినిస్టర్ గారా లేక కేటీఆర్ గారా అసలు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఇవాళ మహిళలపైన కానీ చిన్న చిన్న పిల్లలపైన కానీ దౌర్జన్యం జరుగుతాయి రేపులు జరుగుతాయి మర్డర్ జరుగుతాయి ఎవ్వరు కూడా కామెంట్ చేయరు కానీ కేటీఆర్ గారు ట్విట్టర్లో ఫేక్ కామెంట్ చేసేస్తారు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు జరుగుతున్న అత్యాచారాలు ఒక 6 ఇయర్స్ అమ్మాయి పైన జరిగిన రేపు ఆ వ్యక్తి అరెస్ట్ అయ్యిండు దాని తర్వాత లేలే తప్పు ఇన్ఫర్మేషన్ అంటే ఒక మినిస్టర్కి ఒక ఐటీ మినిస్టర్కి తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న మన తెలంగాణ పోలీస్ మళ్ళీ మన హోమ్ మినిస్టర్ గారు ఎక్కడున్నారు హోమ్ మినిస్టర్ గారు అంటే ఒక లబ్బరీ స్టాంప్గా తెలంగాణ మన ముఖ్యమంత్రి గారు ఆయనకి యూజ్ చేస్తున్నారా నేను అడుగుతున్నా అదేవిధంగా ఇవాళ మనం తెలంగాణలో ఒక 2 ఇయర్స్ డాటా మనం చూస్తే దాదాపు 1637 రేపులు జరిగినాయి దాంట్లో మర్డర్లు ఉన్నాయి వేరే విధంగా అంటే ఇంకా మర్డర్ డాటా నేను చెప్తలే ఇంకా దోపిడీలు దొంగతనాలు అది కూడా చాలా స్పీడ్గా మన తెలంగాణలో పెరుగుతుంది ఇప్పుడు వచ్చే మన బోనాలు అయితే ఖతం అయిపోయింది ఇప్పుడు బతుకమ్మ ఫెస్టివల్ కూడా స్టార్ట్ అయ్యేది ఉంది కానీ ఇప్పుడు మహిళల్లో ఒక భయం ఉంది మేము కానీ మా చిన్న చిన్న పాపలు కానీ బయటికి వెళ్తే మళ్ళా సేఫ్గా మేము ఇంటికి వస్తామా లేదా అని ఆ విధంగా ఒక భయం అయితే జనాల్లో పెరుగుతుంది అదేవిధంగా ఇవాళ అసెంబ్లీలో కేటీఆర్ గారు ఒక డాక్యుమెంట్స్ అంటే ఐటీ పట్ల మేము తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం ఏ విధంగా ఐటీని ఇంకా డెవలప్ చేస్తున్నామని ఒక చెత్త పేపరు అసెంబ్లీ అన్ని ఎమ్మెల్యేస్కి ఇచ్చినారు అసెంబ్లీలో ఈ పేపర్స్లో ఏమీ లేదు మొత్తం అబద్ధమే ఇవాళ రామగుండం ఫర్టిలైజర్ కంపెనీ ఎవరు చాలు చేసినారు ఇవాళ నేను కేటీఆర్ గారికి అడుగుతున్నా
प्रधानमंत्री मोदी गारु ऑनलाइन लो दानिकी पूज चेसी स्टार्ट चेसारु अदी चेप्पनिकी केटीआर गारिकी सिग्गोस्तुंदी अदे विधंगा 6,165 करोड़ रूपीस पेट्टी आ कंपनी चालू चेसारु प्रधानमंत्री मोदी गारु दांट्लो तेलंगाणा दी एंता उंदी अंटे 144 करोड़ रूपीस अंते उंदी ఒక్క కంపెనీ కూడా తెలంగాణ ప్రభుత్వం చాలు చేయలేదు కానీ భారతదేశంలో మొత్తం అట్లాంటి 5 పెద్ద పెద్ద కంపెనీలు ప్రధానమంత్రి మోడీ గారు చాలు చేశారు అదే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ కింద 2015 లో మహబూబ్ నగర్ లో గాని నిజామాబాద్ లో గాని ఖమ్మం లో గాని మూడు కంపెనీస్ కి 330 కరోడ్ రూపాయస్ కేంద్రం నుంచి వచ్చింది దాంట్లో 165 కరోడ్ రూపాయస్ సబ్సిడీ ఉంది ఇప్పటివరకు ఒక్క కంపెనీ కూడా తెలంగాణ ప్రభుత్వం చాలు చేయలేదు దురదృష్టం అదే విధంగా బ్లూ రెవెన్యూ రెగ్యులేషన్ వైట్ రెగ్యులేషన్ పింక్ రెగ్యులేషన్ కేంద్ర సర్కార్ నుంచి ఎంత డబ్బులు వచ్చింది ఇది కూడా వాళ్ళు చూపెట్టారు